వెల్కమ్ టు టీవీ 999. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పథకం అమలులో మరోసారి దగా చేస్తుంది. పిల్లలు తల్లులను పచ్చి మోసం చేస్తుంది. అది తల్లికి వందనం కాదు, పిల్లలు తల్లులకు పంగనామం అన్నట్లుగా వ్యవహరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ వంచనకు గురి చేస్తుంది. నీకు 15, ఇంట్లో ఒక పిల్లాడిని చూపిస్తూ మా ప్రభుత్వం రాగానే ఇలా అందరికీ 15,000 రూపాయల చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంతమందికి కలిపి మొత్తం 45,000, 60,000, 75,000 ఇస్తామంటూ చంద్రబాబు మొదలు పార్టీ నాయకులు కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తల్లికి వందన పథకంపై ఆర్భాట ప్రచారం చేశారు. టీడీపీ గొప్పగా చెప్పుకున్న సూపర్ 6లో కూడా పథకాన్ని చూపారు. సో అది తల్లికి వందనం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చి చెప్పిన పథకమే సూపర్ 6లో అదొకటి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ఎట్లా పరిచిపోవడం జరిగింది. సో అదే కాకుండా మొన్న ఇచ్చిన జీవోతో ప్రజలు కూడా మోసపోయినామని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఇది మహాశక్తి తల్లికి ఉందని పథకం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అని చెప్పి అది సూపర్ 6 ఇది. సూపర్ 6లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 7 రూపాయలు ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తారు. అట్లాగే నారా లోకేష్ గారు మాట్లాడిన ఇది. తర్వాత చంద్రబాబు తర్వాత ఇది పవన్ కళ్యాణ్.